ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీనివాస మంగాపురంలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలు. యాగశాలలో వేడుకగా పవిత్ర ప్రతిష్ట. తిరుచిపై కళ్యాణ వెంకన్న దర్శనం. ఈ నెల 20 నుంచి తెలుగు రాష్ట్రాల్లో మనగుడి ఏర్పాట్లను ముమ్మరం చేసిన టీటీడీ. శ్రీ పద్మావతి అమ్మవారి విరాళ దాతలకు వరం. పోస్టల్ శాఖ ద్వారా అమ్మవారి ఆశీర్వచనం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం యాగశాలలో అర్చక స్వాములు పవిత్ర ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను బంగారు తిరుచిపై కొలువుదీర్చి స్వర్ణభరణాలు పట్టు వస్త్రాలు పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవం నాలుగు మాడ వీధుల్లో నేత్రపర్వంగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం యాగశాలలో కలశపూజ పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి పవిత్రాలను ప్రతిష్ఠించారు. అలాగే ఉత్సవాలలో భాగంగా ఉదయం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆగమోక్తంగా జరిగిన ఈ క్రతువుల్లో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి మణవాల మహాముని తిరునక్షత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుమల నంబి తిరుమలేశునికి తీర్థ కైంకర్యంతో తరించిన భక్తాగ్రేసరుడు. అందుకే ఆయన పేరు తిరుమల చరిత్రలో శాశ్వత స్థానాన్ని సాధించింది. ఇంతటి భక్తాగ్రేసరుడైన తిరుమల నంబి తిరునక్షత్ర వేడుకలో భాగంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో రుక్మిణి సత్యభామ సమేత నవనీత కృష్ణుడు తిరుమల నంబి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించారు. అనంతరం శ్రీ శటకోప రామానుజ పెదజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామీజీలు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, తిరుమల నంబి వంశీయులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు నివేదన సమర్పించి కర్పూర నీరాజనాలు అందించారు. అలాగే గోవిందరాజస్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతోన్న మనవాళ మహాముని తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 15వ శతాబ్దంలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తన శిష్యగణం ద్వారా వ్యాప్తి చేసిన శ్రీ వైష్ణవ ఆచార్య పురుషునిగా మనవాళ మహాముని చరిత్రలో నిలిచిపోయారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మనవాళ మహాముని ఆలయంలో టీటీడీ పెదజీయర్, చిన్నజీయర్, ఆచార్య పురుషులు, ఏకాంగులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక పాత్ర పోషిస్తున్న రవాణా విభాగంలో శనివారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోల భాస్కర్ హాజరవగా వీరికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీవారి ప్రచార రథం, కళ్యాణ రథాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి పలు వాహనాలకు పూజలు జరిపారు. ఇక జేఈఓలను, ఇతర అధికారులను రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డి ఘనంగా సత్కరించగా, ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య కీర్తనలను ఆలపించి ఆకట్టుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వందలాది వాహనాలను నిత్యం నడుపుతూ ఉన్నటువంటి ఈ విభాగానికి స్వామివారి ఆశీస్సులు నిండుగా కలగాలని, ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఆధునికమైన వాహనాల వల్ల తిరుమల ఘాట్ రోడ్లో అత్యంత వేగంగా వాహనాలు నడుపుతూ ప్రతిరోజు కూడా ఏదో ఒక మూల చిన్నపాటి ప్రమాదాలకు గురి అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏనాడు తిరుమల తిరుపతి దేవస్థానం రవాణా విభాగానికి చెందిన ఏ వాహనం కూడా ఇప్పటి వరకు అటువంటి పరిస్థితిని ఎదుర్కొనలేదు, ఎటువంటి యాక్సిడెంట్లో కూడా ఇంతవరకు అది భాగం కాలేదు అన్నదే ఈ యొక్క విభాగ పనితీరుకు నిదర్శనమని, దాన్ని చాలా సమర్థవంతంగా
నాయకత్వ లక్షణాలతో నడిపిస్తున్నటువంటి మిత్రులు శేషారెడ్డి గారికి, ఈ విభాగంలో పనిచేస్తున్నటువంటి అందరూ, ముఖ్యంగా డ్రైవర్లకు, ఇతర ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి ఆశీస్సులు నిండుగా కలగాలని ప్రార్థిస్తూ, అన్ని విభాగాల మాదిరిగా ఈ విభాగానికి కూడా తగినంత స్వేచ్ఛనిచ్చి ఈ యొక్క పనితీరులో మెరుగుపడడానికి దోహదపడుతున్నటువంటి గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి మరి ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని జాంబవంత ప్రతిష్ఠిత శ్రీ కోదండ రామాలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలోని మహామండపంలో బంగారు తిరుచిపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువు తెచ్చి పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరాముని తిరుచి ఉత్సవం ఆలయ నాలుగు మాడ వీధుల్లో నేత్రపర్వంగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఆలయాల పరిరక్షణ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మనుగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భక్తులను ఆలయాల్లో భాగస్వామిని చేసి వాటి అభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ తెలిపారు. శనివారం తిరుపతిలోని శ్వేతభవనంలో డీపీపీ కార్యదర్శి రమణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనగుడి అక్షతల తయారీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ పాల్గొని మనగుడి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్షతల తయారీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయ ప్రాశస్త్యాన్ని, ధర్మాలను, మానవీయ వికాసాన్ని యువతకు అందించడానికి మనుగుడి కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు మనుగుడి కార్యక్రమాన్ని శ్రావణ మాసంలో ఒకసారి, కార్తీక మాసంలో ఒకసారి గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ విదితమే. ఈ మనగుడి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రజలందరూ కూడా గుళ్ళు కట్టుకుంటున్నారు. ఎన్నో గుళ్ళు ఇదివరకే మనం కట్టుకొని ఉన్నాము. అట్లాగే కట్టడానికి కూడా ఇంకా ప్రజలు ముందుకు వస్తున్నారు. గుడి కట్టేసిన తర్వాత నిర్వహణ విషయంలో కాలక్రమేణా ప్రజల మధ్య శ్రద్ధ తగ్గుతూ ఉంది. ముఖ్యంగా యువతరాన్ని దేవాలయానికి తీసుకొచ్చే విషయంలో, దేవాలయం యొక్క ప్రాశస్త్యాన్ని వాళ్లకు తెలియజేసే విషయంలో కాస్త గ్యాప్ వస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విశిష్ట స్థానం ఉంది. ఈ విశిష్టమైనటువంటి స్థానం రావడానికి కారణం మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి మౌలిక అంశాలే. కాబట్టి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అంశాలన్నీ కూడా అవగాహన కలగాలంటే గుడికి సంబంధం ఉంది. కాబట్టి ఈ సాంస్కృతిక సాంప్రదాయాలకు దేవాలయం అనేది కంటిన్యూస్గా ఒక ప్లాట్ఫామ్గా ఉంటూ, ఈనాటికి కూడా ఈ మౌలిక అంశాలన్నీ కూడా తరతరాలుగా అవి కంటిన్యూ అవ్వడానికి దోహదపడుతున్నాయి. ఇంత ప్రాశస్త్యమైనటువంటి ఈ గుళ్ళని నిర్వహణ విషయంలో అశ్రద్ధ ఉండడం వల్ల ప్రజల్లో చైతన్యం కలుగజేయాలనే ఉద్దేశంతో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు మనుగుడనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకురావడానికి, భక్తిభావాన్ని ముఖ్యంగా యువతలో పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి హుండీ కానుకలను మనీ ఆర్డర్ ద్వారా పంపే భక్తులకు ఆశీర్వచనం అందించాలనే పోస్టల్ శాఖ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. అమ్మవారికి హుండీ కానుకలు పంపే భక్తులకు తమ శాఖ ద్వారా ఆశీర్వచనం కవర్లను పంపుతామని పోస్టల్ శాఖ టీటీడీని సంప్రదించింది. ఈ సూచనపై టీటీడీ సానుకూలంగా స్పందించడంతో అక్టోబర్ 29 నుంచి అమ్మవారికి హుండీ కానుకలను మనీ ఆర్డర్ ద్వారా పంపే భక్తులకు ఆశీర్వచనాలు అందించే కార్యక్రమానికి పోస్టల్ శాఖ శ్రీకారం చుట్టింది. ఒకనాడు కేవలం 1 లేదా 2 మనీ ఆర్డర్లు వస్తుండగా, ఆశీర్వచన విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రతినిత్యం 200 మనీ ఆర్డర్లు వస్తున్నాయని పోస్టల్ శాఖ అధికారులు తెలియజేశారు. ఇలా మనీ ఆర్డర్ ద్వారా 10 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు అమ్మవారికి భక్తులు కానుకలు సమర్పించవచ్చు.
దీనికి ప్రతిగా కానుకలు పంపే భక్తులకు శ్రీవారు అమ్మవారితో కూడిన ఫోటో, పసుపు, కుంకుమ, అక్షతలు, అమ్మవారి కంకణాన్ని ఆశీర్వచనం పేరుతో అందిస్తోంది. ఈ విధానం చక్కని ఫలితాలు ఇస్తోందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్లో ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారు హుండీ కానుకలు పంపిస్తున్నారు, అవన్నీ 5 మందులు పైన ఉన్న వాళ్ళకి మనం ఈ అమ్మవారి కుంకుమ, అక్షింతలు, చిత్రపటం ఇవన్నీ పంపిస్తే బాగుంటుందనేది. అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, దాదాపు 2-3 నెలలు అయింది. ఇట్లాగా మనం టైఅప్ చేసుకుంటే మంచిదనేది అయితే వాళ్ళతో టైఅప్ చేసుకున్నాం. జయజో గారు, పోస్టల్ డిపార్ట్మెంటు, సూపరింటెండెంట్, వీళ్ళంతా కూడా దాదాపు ఒక 1 మంత్ నుంచి కష్టపడి ఇవన్నీ సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేశారు. 29 అక్టోబర్ నుంచి ఇది ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే దాదాపు 3 రోజులు, 29, 30, 31, ఈ 3 రోజులు దాదాపు 250 కంటే ఎక్కువ భక్తులకి మనం ఇవన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఆశీర్వచనం సప్లై చేయడం జరిగింది. తిరుమలలో ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి తిరుమల తిరుపతి దేవస్థానములు చక్కని ప్రణాళికతో ముందుకు సాగుతోంది. తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు మీడియాకు తెలిపారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తిరుమలేసిని లడ్డూలు అందించేందుకు వినియోగిస్తున్న లడ్డూ కవర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్నాయన్నారు. అలాగే తిరుమలలో వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించే కవర్లను నిషేధించడంపై వ్యాపారులు ఈ నెల 10వ తేదీ వరకు సమయం అడిగారని, ఈ విషయాన్ని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దృష్టికి తీసుకువెళ్లిన తరువాత నిర్ణయం తీసుకుంటామని మీడియాకు వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మనకు లడ్డూ క్యారీయింగ్ బ్యాగ్స్ అన్నదానికి మనము ప్లాస్టిక్ రూల్స్ ప్రకారము, చట్ట ప్రకారము అనుమతించబడుతున్నటువంటి 50 మైక్రాన్లకు అధికంగా మాత్రమే మందంతో అంటే థిక్నెస్తో కవర్స్ మనము ఉపయోగిస్తూ ఉన్నాము. వాటికి సబ్స్టిట్యూట్ దొరికేంత వరకు కూడా వాటిని అలానే కంటిన్యూ చేస్తూ మిగతా ఏ సందర్భంలో కూడా మనము చట్ట ప్రకారం వినియోగించకూడని ప్లాస్టిక్ను తప్పకుండా ఆపివేయాల్సిన సమయం ఆసన్నమైనదని, తిరుమలకు అనుసంధానమైనటువంటి తిరుపతి నగరంలో ఈ యొక్క కార్యక్రమం 2వ తారీఖు నుంచి విజయవంతంగా నిర్వహించబడుతున్నటువంటి నేపథ్యంలో తిరుమల పుణ్యక్షేత్రం కూడా తమ వంతు చేయిని అందించాలని, మంచి పని కాబట్టి పుణ్యక్షేత్రంలో జరిగితే ఇది దేశం నలుమూలలకు కూడా ఈ యొక్క ఉద్యమ సెగలు అందరికీ కూడా తాకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తిరుమలలో ఇప్పటికే ఆలయం లోపల ఎక్కడ కూడా మేము ప్లాస్టిక్ని వాడడం లేదు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతో కూడా అధికారులు సమావేశాలు నిర్వహించి వారిని 1వ తారీఖు నుంచి అమలు చేయవలసిందిగా కోరితే 10వ తారీఖు వరకు వారు సమయం కోరారు. ఈ విషయాలన్నీ పొందుపరిచి గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర ఉత్తర్వులు పొందిన తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. కానీ అప్పీల్ మాత్రం ఏమిటంటే సమయం దగ్గర పడుతున్నది, ప్లాస్టిక్ని మనము వాడకూడని చోట అన్ని చోట్ల కూడా దాన్ని నిషేధించవలసిన అవసరం తిరుమలలో కూడా ఉన్నది. తిరుమలలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపారస్తులు కూడా వారి యొక్క తోటి వ్యాపారస్తులు తిరుపతిలో ఎలా పద్ధతులు పాటిస్తున్నారో ఆ పద్ధతులు తెలుసుకొని అదే పద్ధతులను తిరుమలలో కూడా వారు పాటించాలని. హోటల్స్ అయితే తిరుపతి హోటల్స్ని చూడాలి, టాయిస్ అమ్ముతున్నట్టు బొమ్మల అంగడి అయితే ఇక్కడ బొమ్మల అంగడిని చూడాలి, టోపీల అంగడి అయితే టోపీల అంగడిని చూడాలి. ఏ వస్తువులైనా సరే తిరుమలలో అమ్ముతున్నటువంటి వస్తువులు వాళ్ళు తిరుపతిలో అవే వస్తువులకు గడిచిన నెలలో వచ్చినటువంటి మార్పులను వారు ఆకలింపు చేసుకొని దాన్ని అక్కడ అనుసరించాల్సిందిగా కూడా వారందరికీ తెలియజేశాము. ముఖ్యంగా లైసెన్సెస్ అయితేనేమి అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానమే జారీ చేస్తుంది, వేరే ఏ ఏజెన్సీకి కూడా దీంట్లో ప్రమేయం లేదు. కాబట్టి మనకు ఒక్కసారి అమల్లోకి వచ్చిన తర్వాత వారి అధికారిక ఉత్తర్వులు పొందిన తర్వాత ఎవరైనా అతిక్రమిస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ కూడా చాలా టైము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి త్వరితగతిన అందరూ కూడా దీనికి సన్నద్ధం కావాలని మాత్రం పిలుపునిస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా నంజాల పట్టణంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు, విశేష పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు సామూహిక విష్ణు సహస్రనామం పారాయణం చేశారు, అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. ప్రాతకాలంలోనే పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు.
విశాఖ మహానగరం చిన్నమూషివాడ విశాఖ శారదాపీఠంలో అతిరుద్ర లక్ష్మి చండీయాగం ఘనంగా జరుగుతోంది. పీఠాధిపతి శ్రీ స్వరూప నందేంద్ర సరస్వతి మహాస్వామిజీ మంగళా శాసనాలతో పీఠ ప్రాంగణంలోని శారదామాతకు ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత అగ్నిమాధనం, అగ్ని ప్రతిష్ట తదితర కార్యక్రమాలు నిర్వహించిన తరువాత అతిరుద్ర యాగాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అలాగే నగరంలోని పెందుర్తి వెంకటాద్రిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. పంచామృతాభిషేకాలు నిర్వహించి అర్చనలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా మన్యం కొండలో స్వయంభూగ వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి భక్తులతో శోభిల్లింది. భక్తులు వేకువ జామునే కోనేరులు పుణ్యస్నానం ఆచరించి స్వామివారి దర్శనార్థం బారులు తీరారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అలాగే జిల్లాలోని జడ్చర్ల పట్టణంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల పరిమళ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి పుష్పశోభితంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖపట్టణం మద్దెలపాలెంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. ఆశ్వీజ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని తులసీ దళాలు వివిధ వర్ణమయ పుష్పాలతో అలంకరించి శతనామార్చన జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే నగరంలోని శ్రీ కోదండ రామాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లను తులసి దళాలు బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి అర్చనలు జరిపారు. హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గోత్ర నామాలతో పూజలు జరిపి మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరంలోని పలు ఆలయాలు ప్రత్యేక అర్చనలతో శోభిల్లాయి. భక్తులు ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు పూజలు జరిపి ఆశీస్సులు అందుకున్నారు. ఆయా ఆలయాల్లో జరిగిన విశేష పూజల సమాహారం మీకోసం. భాగ్యనగరం హరిబౌలిలోని జంగల్ విఠోబా పాండురంగ స్వామి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలు జరిగాయి. శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారి మూల విరాట్కు వర్ణశోభిత పూలమాలలు, పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో మరాఠా శైలిలో మనోహరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. పాండురంగ స్వామివారిని భక్తులు దర్శించుకుని తరించారు. అలాగే హైదరాబాద్ పాత బస్తీలోని శ్రీ నవగ్రహ హనుమాన్ ఆలయంలో విశేషార్చనలు చేశారు. గర్భాలయంలో నవగ్రహ సహితంగా కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి మూల విరాట్కు స్వర్ణ కవచం పూలమాలలతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. నవగ్రహ మండపంలోని శనీశ్వర స్వామివారిని నల్లని వస్త్రంతో అలంకరించి నువ్వుల నూనెతో అభిషేకం చేశారు. ఆపై కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే సీతారామచంద్రులకు అర్చనలు జరిపారు. ఇక భాగ్యనగరంలోని కాచిగూడలో కంచికామకోటి పీఠం వారి శ్రీ శ్యామ్ మందిరంలో ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. గర్భాలయంలోని శ్రీకృష్ణ భగవానునికి కిరీటం, వర్ణశోభితమైన వస్త్రాలు, వివిధ రకాల పూలమాలలతో ఉత్తరాది శైలి ఉట్టిపడేలా అలంకరించారు. ఆపై స్వామివారికి అర్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీకృష్ణ భగవానుని కనులారా దర్శించి తరించారు. గుంటూరు జిల్లా గోరంట్లలో వెలసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పూజాదికాలు ఘనంగా జరిగాయి. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు ధ్వజస్తంభ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు.
ఇక జిల్లాలోని వెలని గండ్లలు వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. సర్వాలంకార శోభితంగా దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ నగరంలో కొలువైన శ్రీ వసంత మల్లికార్జున స్వామివారికి ఏకాదశిని పురస్కరించుకుని విశేష అభిషేకాలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారిని పాలు, పెరుగు, చక్కెర, వివిధ ఫలరసాలతో అభిషేకించారు. తరువాత స్వామిని పుష్పశోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక తిరుమల తిరుపతిలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం వయోలిన్ వాద్య కచేరి శృతిబద్ధంగా స్వామివారికి నీరాజనంగా సాగింది. చెన్నైకి చెందిన విఎస్కే చక్రపాణి బృందం సమర్పించిన ఈ కార్యక్రమం శ్రీవారి భక్తులను అలరించింది. ధన్వంతరి జయంతి సందర్భంగా తిరుపతిలోని మహతీ కళాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఆధునిక జీవితం, ఆధ్యాత్మిక వైద్యం అంశంపై ప్రవచన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా చివరి రోజైన శనివారం ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.